ఆధార్ అనేది నిన్నగాక మొన్న వచ్చింది దాంట్లో వయసు అనేది మన మార్క్ లిస్ట్ ఆధారంగా దానికి చెప్తే రాశారు లేదా అసలు ఏ మార్క్ లిస్ట్ లేదని చెప్తే మనం చెప్పిన ఏజ్లు రాశారు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఒకటి డెబ్బై ఏళ్ళు రాయించుకోవచ్చు ఒకటి పాతికేళ్ళు రాయించుకోవచ్చు దాన్ని బేస్ చేసుకుని రిటైర్ అయిపోయేటటువంటి ఉద్యోగులందరూ వయసు తగ్గించుకుంటే జీవితాలు మారిపోతాయి ఉద్యోగాలు మారిపోతాయి కాబట్టి ఆధార్ అనేటటువంటిది వయస్సు ధ్రువీకరణకి పనికి రాదు అని కేంద్ర సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఏదైతే రోడ్డు ప్రమాదంలో పరిహారం నిమిత్తం ప్రమాద మృతుడి వయసు నిర్ధారించడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది ఆధార్ కార్డును బట్టి కాకుండా పాఠశాల టీసీలో పేర్కొన్న తేదీని తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని జోనల్ జస్టిస్ యాక్ట్ రెండు వేల పదిహేను టీసీలో పేర్కొన్న తేదీకి చట్టపరమైన గుర్తింపునిస్తోందని చెప్పింది ఆధార్ గుర్తింపు కార్డుగా పనికి తప్ప పుట్టిన తేదీ నిర్ధారించడానికి కాదని దాన్ని జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడులో సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసిందని జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ ఉజ్జ్వల్ బుయాల ధర్మాసనం పేర్కొంది రెండు వేల పదిహేనులో రోడ్డు ప్రమాదాలు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ పంతొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించింది మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి నలభై ఐదేళ్ళు పరిహారాన్ని గణించింది పంజాబ్ హర్యానా హైకోర్టు ఆధార్ కార్డు ఆధారంగా వయసును గడించి నలభై ఏడేళ్ళుగా పరిహారాన్ని తొమ్మిది లక్షలకు తగ్గించింది దీని బాధిత కుటుంబం సుప్రీంకోర్టు సవాల్ చేస్తే వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా పరిగణించలేమని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది